హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ అయితే మనం చేద్దాం. చూడండి, నేనైతే ఒక బుక్ తీసుకున్నాను, దానికి ఒక 50 రౌండ్స్ అయితే చుట్టేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఒక 3 ఇయర్స్ పాపకి అనమాట, మా కోడలికి. నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, తన సైజ్ తీసుకొని చూడండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా, థ్రెడ్స్ అయితే అతికిస్తున్నాను. తన కోసమే చేస్తున్నాను స్పెషల్గా. తన బర్త్డే అవుట్ఫిట్ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ అనమాట, అందుకోసం పింక్తో చేస్తున్నాను. స్టిక్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, స్టిక్ చేసిన తర్వాత చూడండి, ఇలా నీట్గా థ్రెడ్ అనేది చుట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే చుట్టేసి మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, చుట్టేసాక ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇట్లా 4 సైడ్స్ గ్లూ అయితే అప్లై చేసి పెట్టుకుంటున్నాను. సర్కిల్ షేప్ కుందన్స్ అయితే ఇలా 4 సైడ్స్ అతికించుకుంటున్నాను. చూడండి, ఇది సింపుల్ డిజైన్, ఇది నేనే అలా ఇలా వేస్తే ఎలా ఉంటుందని ఒకసారి వేసి చూశాను. చూస్తున్నారు కదా, ఇలా 4 అతికి చేసుకున్నాను. కొద్దిగా స్పేస్ ఇచ్చి అక్కడ మళ్ళీ మనం డ్రాప్ షేప్ కుందన్ అనేది అతికించుకుందాం. చూడండి, చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక సైడ్ అంటే 4 సైడ్స్ నేను ఇలా రౌండ్ షేప్ కుందన్స్ అనేది ఇలా అతికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ వచ్చేసి మళ్ళీ డ్రాప్ షేప్ కుందని అతికించుకుంటున్నాను. మొదలు స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో కూడా నేను ఒక సర్కిల్ షేప్ కుందని అనేది అతికించుకుంటున్నాను, అప్పుడు కొంచెం లుక్ బాగుంటుందని. చూడండి, డిజైన్ అయితే ఇలా చేశాను నేను. చూస్తున్నారు కదా, మొత్తం బ్యాంగిల్ అయితే రెడీ చేశాను, ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి, 2 బ్యాంగిల్స్ రెడీ అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.